తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆమెపై అవాక్కులు చవాక్కులు పేలడాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. నైతిక విలువలతో పెరిగిన పురందేశ్వరిపై అమర్నాథ్ అధికారం తలకెక్కి చేసిన విమర్శలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజా ఛార్జిషీట్ ద్వారా అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అడిగిన ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం లేక అడ్డగోలు వ్యాఖ్యతోటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలతోటి నిన్న గుడివాడ అమర్నాథ్ మంత్రి హోదాలో మాట్లాడినటువంటిది బాధ్యతారాహిత్యం, సిగ్గుచేటు. అధికారం తల నెత్తికెక్కితే ఏ రకంగా వ్యవహరిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను చూస్తే అర్థమవుతుంది. చక్కటి భాష, ఉన్నత విద్య, రాజకీయాల్లో నైతిక విలువలతో పెరిగినటువంటి పురందేశ్వరి దేవి గారి మీద మీ అవాకులు చవాకులు మాని వారు అడిగినటువంటి ప్రశ్నల మీద సమాధానం చెప్పమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒకటి, పంచాయతీ నిధులు మీరు నిధులు మళ్లించలేదా? రెండు, ఈ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు ఇస్తే ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? మూడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద మీరు చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయమని అడిగారు. నాలుగు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారుల విషయంలో పోల్చుకోమని చెప్పారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో మీద వారు ప్రశ్నలు వేశారు. మీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం లేక అడ్డగోలుగా తికమక ప్రశ్నలతో సమాధానం చెప్తున్నటువంటి అమర్నాథ్ గారు, మీరు మంత్రిగా వెలగబెట్టింది ఏముంది? మీరు దావోస్కి వెళ్ళారు, ఒక ఉద్యోగమైన ఆంధ్రప్రదేశ్లు ఇచ్చారా? పరిశ్రమలో రోజుకొక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి, కాపాడగలుగుతున్నారా? ఎందుకు ఈ రకమైనటువంటి అవగాహన రాహిత్యంతో మాటలు మాని ప్రజల ముందర బీజేపీ మీ యొక్క పాలన మీద, మీ యొక్క అభివృద్ధి మీద ప్రజా చార్జ్షీట్ను మేము ప్రజల్లో పెట్టాం, మీ చేతనైతే మీరు మేనిఫెస్టోను లేకపోతే మీ యొక్క అధికారానికి సంబంధించినటువంటి పాలన మీద ప్రజల్లో చర్చకు రమ్మని చెప్పి బీజేపీ బహిరంగంగా సవాలు విసురుతుంది.